మేడ్చల్ మండల వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమైసమ్మ ఆలయంలో రెండవ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. జయదర్శిని టౌన్షిప్ లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చారు. మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమైసమ్మ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమివ్వగా పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధాన్యలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవార్లను ఆయా అమ్మవార్ల అవతారాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలరని భక్తులను కోరడం జరుగుతుందని పూజారులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ జయదర్శిని టౌన్షిప్ వ్యయం చేసినటువంటి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇందులో నిన్నటి రోజున అమ్మవారిని ఆదిలక్ష్మీదేవిగా అలంకారం చేసి నేటి రోజున అమ్మవారిని ధాన్యలక్ష్మిగా ఆరాధన చేస్తున్నాం. ఇలాగా 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి అలంకారాలు చేస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా అమ్మవారికి సాయంత్రం 5:30 వేళ విశేషమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 12వ తారీఖున సరస్వతీదేవి యొక్క అలంకారం, మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సరస్వతి అలంకారం చేసి అమ్మవారిని వివిధ రకాలైనటువంటి పుష్పాల చేత కుంకుమ చేత ఆరాధన చేస్తారు. అలాగే విజయదశమి 15వ తారీఖు శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన జరిపి సెమి పూజ అనేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం కూడా మన దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సెమి పత్రానికి ఆ యొక్క సెమి వృక్షానికి గనక పూజ చేసినట్లయితే సకల విధములైనటువంటి ఆ విజయాలు కూడా మనకి సిద్ధిస్తాయి అని చెప్పి మనకి పురాణ వాక్యం. అందుకే విశేషమైనటువంటి ఆ సెమి పూజను కూడా మన దేవస్థానంలో చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క దయపు పాత్రులవుతూ ఈ యొక్క విపత్కరమైన పరిస్థితుల నుంచి త్వరితగతిన మనందరినీ కూడా అమ్మ దయతో మనందరినీ కూడా బయటపరిచి మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.